సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో స్థానిక శాసనసభ్యులు బొల్ల మల్లయ్యతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో గ్రామంలోని యువత ముందుకొచ్చి వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహదేవ్ ఎస్ నాగేశ్వరరావు రవి సుధాకర్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం, బాబు జగజ్జీవరావు విగ్రహం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేశ్వరరావు గారు, మల్లయాదవ్ గారు, ఎక్స్ఎంపీటీసీ నాగేశ్వరరావు గారు, మల్లయాదవ్ గారు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించి ఇటు కార్యక్రమం దిగ్విజయంగా ఈ యూత్ తరఫున భారీగా నిర్వహించి తలపెట్టినాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణతో పాటు కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి బహుజనుల వాదాన్ని వినిపించిన బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు యువజులు యువకులందరూ కూడా ఈ దేశానికి ఒక స్ఫూర్తిగా వారు ఈ దేశానికి చేసిన సేవలతో పాటు భావితరాల వాళ్ళు బాగుండాలనే ఆలోచనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాల కోసం రిజర్వేషన్లు కలగజేసి సమాజంలో బలహీన వర్గాలకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారు చిరస్మరణీయం. మరి దేవుణ్ణి ఏ రకంగానైతే ఆరాధిస్తామో ఆ రకంగా ఈ బలహీన వర్గాల కోసం అనుక్షణం పనిచేసి రాజ్యాంగంలో రిజర్వేషన్ కలగజేసిన మహానుభావులు రేపు భావితరాలకి పూర్తిగా ఉండాలనే ఆలోచనతో రేపటి భావితరాలకి నేటి విద్యార్థులకి ఉపయోగకరంగా చిరస్మరణీయంగా ఉండటానికి ఈ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాపు జగ్జీవన్ గారి విషయాన్ని ఆలోచన దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా యువజన సంఘాలు కూడా ఇప్పటికీ గ్రామాలలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అదే రకంగా వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండటానికి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిన బహుజనులకి బలహీన వర్గాలకి అంబేద్కర్ గారు కలగజేసిన రిజర్వేషన్లన్నింటినీ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా శక్తులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారు స్ఫూర్తిగా బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు.